ఓం నమో వెంకటేశాయ. అంటే జూలై నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయబోయేటువంటి, అంటే సీఎం కాబోతున్నది ఎవరు, సీఎంగా కాకుండా ఉండేది ఎవరు అనేటువంటి పరిస్థితులను, అంటే గెలుపు ఓటములను నిర్ణయించడానికి ఒక కొత్త రాజకీయ పార్టీ రాబోతా ఉన్నది, వచ్చే అవకాశం ఉన్నది. నేను ఈ సంవత్సరం ఉగాది పంచాంగ శ్రవణంలో చెప్పినట్లుగా నేనేం చెప్పడం జరిగింది అంటే 2018 ద్వితీయార్థంలో, ద్వితీయార్థం అన్నప్పుడు జూన్ తదుపరి ఒక కొత్త రాజకీయ పార్టీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో. సో దానికి సంబంధించి ఇప్పుడు క్లారిటీ ఇవ్వబోతా ఉన్నాను. ఒక కొత్త రాజకీయ పార్టీ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో 2018 జూలై, అంటే వచ్చే నెల, ఇది జూన్లో ఉన్న మనం, జూలై నెలలో దాని యొక్క ప్రకటన వచ్చేటువంటి అవకాశాలు 100% కనిపిస్తూ ఉన్నాయి. కొత్త రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రమే ఉంటుంది, తెలంగాణకు కానీ ఇతర రాష్ట్రాలకు కానీ సంబంధం లేనటువంటి పార్టీ, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయబోయేటువంటి పార్టీ, లేదా గెలుపు ఓటములను ప్రభావితం చేయబోయేటువంటి పార్టీ, కొత్త పార్టీ అది కూడా రాబోతా ఉంది, అంటే వచ్చే అవకాశం ఉంది. సో మరి ఎందుకు చెప్తా ఉన్నారండి అంటే, కొత్త రాజకీయ పార్టీ రావడం వల్ల సపోజ్ 175 కాన్స్టిట్యున్సీలు తీసుకుంటే 175 మంది ఆశావాహులకు, అంటే వారి జీవితంలో, రాజకీయ జీవితంలో కొత్త అవకాశాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయంలో సపోజ్ తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, 4 పార్టీలు ఉన్నాయి. సో 4 పార్టీలో తీసుకుంటే అలాగే జనసేన. సో జనసేన కానీ బీజేపీ కానీ అన్ని ప్రాంతాల్లో 175 ప్రాంతాల్లో తన యొక్క పార్టీ క్యాండిడేట్ నిలబెడుతుందా అనుకుంటే అది మనకు తెలియదు. బట్ తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం నిలబెడుతుంది, అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా నిలబెడుతుంది. ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళే కాకుండా ఆశాబహులు వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా, సెకండ్ క్యాడర్ నాయకులు కూడా ఉంటారు కదా, లేదు కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళ జాతకాలం కోసం మాట్లాడుతూ వాళ్ళ ఫ్యూచర్ కోసం మాట్లాడదలుచుకుంటాం. అందుకనే ఏం చెప్తా ఉన్నా అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జూలై నెలలో కొత్త పార్టీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఎవరైతే ఆశావహులు ఉంటారో, లేదు ఇప్పుడు అవకాశం లేనటువంటి వారు ఉంటారో, వాళ్ళందరికీ ఈ కొత్త పార్టీ అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా ఉండబోతా ఉంది. అంటే నేను వచ్చి డైరెక్ట్గా వచ్చే పార్టీ రూలింగ్లోకి వస్తుందని నేను చెప్పట్లా, కానీ గెలుపు ఓటములను ప్రభావితం చేస్తూ ఉంది. అండర్లైన్ చేసుకోండి, మళ్ళీ అండర్లైన్ చేసుకోండి, గెలుపు ఓటములను, అంటే ఇతరుల గెలుపు ఓటములను ప్రభావితం చేసే దిశగా ఈ కొత్త పార్టీ రాబోతా ఉంది. సో చాలామంది ఆశావాహులు వెయిట్ చేయండి, తొందరపడకండి, వచ్చే అక్టోబర్ వరకు వెయిట్ చేయండి. ఖచ్చితంగా ఎవరైతే రాజకీయంగా ఎదగాలనుకుంటూ ఆలోచన చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఆప్షన్స్ అన్ని ఓపెన్గానే ఉన్నట్టు లెక్క. కాబట్టి త్వరపడకుండా ఆలోచిస్తూ ఏ పార్టీలోకి వెళ్ళాలి అనేది మీ జాగ్రత్తగా విశ్లేషించుకొని దానివైపు ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు రాజయోగం సిద్ధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఓం నమో వెంకటేశాయ.